రాజకీయ నాయకులకు సంబంధించిన రాసలీల వ్యవహారాలు మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గత మనం 3 నెలలు చూస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎవరైతే విజయసాయిరెడ్డి గారు ఎలా శుభం అంటూ స్టార్ట్ చేశారో మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తున్న పరిస్థితి. ఇప్పుడు సైబరాబాద్ మొక్క పూజ కూడా పగిలినట్టు తెలుస్తుంది. సజ్జలతో ఏదైతే ఎవరు ముందో అది బయటకు రాబోతుందన్నట్టు తెలుస్తుంది. వైసీపీకి చెందిన మాజీ మంత్రి ఎడతగని అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్నారు. మంత్రిగా తిరుగులేని అధికారాన్ని 2 ఏళ్ల పాటు అనుభవించిన ఆమె అదే టైంలో చాలా వివాదాల్లోనూ చిక్కుకున్నారు అని అంటున్నారు. ఆమె చాలామంది దగ్గర నుంచి వివిధ విషయాల మీద సొమ్ము చేసుకున్నారని, ఇప్పుడే వారే ఆమె మీద కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికారాంతమున ఈ మాజీ మంత్రి వెలుగులు అన్నీ కూడా చీకటిగా మారిపోయి ఆమె ఎక్కడున్నారో కూడా తెలియనంతగా సైలెంట్ అయ్యారు అని అంటున్నారు. ఇంతకీ విడుదల రజనీ మీద ఉన్న ఆరోపణలు, కేసులేంటి, ఆమె ఎందుకు ఈ విధంగా ఉచ్చులో చిక్కుకున్నారు అంటే ఇది చాలా పెద్ద కథ అని అంటున్నారు. విడుదల రజనీ వైసీపీలో చేరి 2019లో టికెట్ సాధించారు. ఆ తర్వాత 3 ఏళ్లకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవిని కూడా సాధించారు. అయితే ఆమె హయాంలోనే చిలకలూరుపేటలోనే అనేక వసూళ్ల దందాలు సాగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఆమె ఓడిపోయిన తర్వాత పార్టీ కూడా ఓడిపోవడంతో ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చి తగ చికాకు పెడుతున్నాయని చెప్పి అంటున్నారు. మొత్తం మీద ఆమె కూటమి నేతలను టార్గెట్ అయ్యారు, అని అంటున్నారు. ఇంతలా ఉంటే ఆమె మీద మరో అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఆమె ఏమి చేయనున్నారు అనేదే చర్చగా ఉంది. విడుదల రజనీ వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించారు. ఆమె మంత్రిగా పనిచేసిన టైంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు ఆవిడే. ఆమె మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద కేసులు నమోదు కావడంతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే దాని మీద చర్చ జరుగుతోంది. వైసీపీ అధినేత జగన్ కూడా ఆమె మీద గతంలో ఫిర్యాదులు వెళ్ళాయని చెప్పి, అయితే ఆయన వీటన్నిటిని కూడా పట్టించుకోలేదు అని చెప్పి అంటున్నారు. జగనన్న కాలనీల విషయంలో సేకరించిన భూముల రైతుల నుంచి 1,16,00,000 రూపాయలు కమిషన్గా తీసుకున్నారని చెప్పి ఫిర్యాదులు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో బయటపడటంతో ఆమె రైతులకు డబ్బులు వెనక్కి ఇచ్చేసి పోలీస్ కేసు నుంచి తప్పించుకున్నారు అని చెప్పి అంటున్నారు. ఇక చిలకలూరుపేట వైసీపీ టికెట్ మల్లెల రాజేష్ నాయుడికి ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు అని కూడా ఆమె మీద ఆరోపణలు వచ్చాయి. అయితే రాజేష్ నాయుడికి కొంత డబ్బు తిరిగి ఇప్పించే విషయంలో పార్టీ పెద్దలు పంచాయతీ చేశారని తెలుస్తోంది. ఈ విధంగా కొంత డబ్బులు ఇంకా రావాల్సి ఉండటంతో రాజేష్ నాయుడు ఇప్పుడు రజనీ మీద కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పి తెలుస్తోంది. ఆయన టీడీపీలో ఉండటంతో కూడా ఆమె మీద కేసుల ఉచ్చు బిగించటానికి దూకుడు వేస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఈ వ్యవహారం ఇలా ఉండగా చిలకలూరుపేట స్టోన్ క్రషర్ యజమానులు తాజాగా మాజీ మంత్రి రజనీ మీద ఏసీబీకే ఫిర్యాదులు చేశారు. స్టోన్ క్రషర్ నడపాలంటే 5 కోట్ల రూపాయలు తనకి ఇవ్వాలని చెప్పి ఆమె ఒత్తిడి చేశారని, లేకపోతే 50 కోట్ల రూపాయలు పెనాల్టీ వేసేలా చర్యలు తీసుకుంటానని చెప్పి విజిలెన్స్ కేసులు నమోదు చేస్తానని హెచ్చరించారని వారు అంటున్నారు. దీంతో ఈ కేసు ఏ విధమైన చర్యలకు దారితీస్తుందో అని చెప్పి మాజీ మంత్రి అనుచరులు బెదిరిపోతున్నారట. ఈ కేసులో రజనీపై కేసులకు రంగం సిద్ధమయ్యింది అన్న వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇలా కేసుల మీద కేసులు పాతవి కొత్తవి తవ్వి తీయడంతో ఒక్కసారి రజనీ టార్గెట్ కావడంతో ఆమె ఎక్కడికి పోయారో తెలియటం లేదని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి.